మనతో పాటు ఉన్నారు వెంకటపతి రాజు. సో సార్ చెప్పండి, ఆంధ్ర నుంచి టీమ్ ఇండియాకి ప్లేయర్స్ ఎంత కలెక్ట్ సార్? అంటే ఒకటి బిహారీ ఉన్నాడు అక్కడ, మళ్ళీ ప్లస్ ఇయర్ చూసే మనం హైదరాబాద్ అంతా సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. అండ్ యా, బిహారీకి ఛాన్స్ ఉంది, 100 కొట్టిన తర్వాత కూడా అవకాశం దొరకలేదు. మొన్న కూడా మనం చూసాం తన బ్రిలియంట్ 100 కొట్టాడు, అది మంచి స్టెప్పింగ్ స్టోన్. అండ్ ఈ సంవత్సరం చూస్తే హైదరాబాద్ సరిగ్గా చేయకపోయినా మంచి టాలెంట్ ఉంది. అండ్ యా, హోప్ఫుల్లీ ఫ్యూచర్లో మంచి ప్లేయర్లు మనం చూస్తాం. అండ్ మీరు అన్నట్టు కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ ఉండాలి. కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ ఉంటే అవకాశం దొరుకుతుంది. అవకాశం వచ్చినప్పుడు ఎవరికి ప్రూవ్ చేయక్కర్లేదు, వెళ్ళి పర్ఫామ్ చేయాలి. పర్ఫామ్ చేస్తే మంచి ప్లేయర్స్ ఫ్యూచర్లో చూస్తాం. తొక్కేస్తున్నారని అట్లాంటివి ఏమైనా ఉన్నాయా సార్? అదే తొక్కడం వెళ్ళి దీంట్లో మనం చూస్తున్నాం కదా, అంటే ఈ రోజుల్లో మీడియా వస్తుందని 50 మ్యాచ్లు చూస్తున్నాం, ప్లస్ అన్ని చోట్ల మనకి స్టాట్స్ అన్నీ వస్తున్నాయి కాబట్టి దీంట్లో తప్పడం అనేది లేదు. పర్ఫామ్ చేయాలి, కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తే కనుక మంచి అవకాశం ఉంటుంది. అంబటి రైడ్ విషయంలో మీ ఏం సార్ మీ స్పందన ఏంటి? బ్యాడ్ లక్, ఎందుకంటే మనం చూసాం వివిఎస్ లక్ష్మణ్ కూడా అలాగే ఒకసారి వరల్డ్ కప్ మిస్ అయిన తర్వాత అంబటి రాయుడు నెంబర్ 4 అని మొదట్లో చెప్పారు, కానీ అవకాశం కోల్పోయింది నాకు తెలుసు. ఎందుకంటే నేను 2 వరల్డ్ కప్లు ఆడాను, చాలా ఫార్చునేట్. అది మంచి ఫామ్లో ఉన్నప్పుడు తను ఆడిపోయలేదు. సో బ్యాడ్ లక్ అని చెప్పాలి. క్లియర్గా కనిపించింది కదా తన ఫ్రస్ట్రేషన్ కనిపించింది. మంచి క్రికెటర్, 19 వరల్డ్ కప్ క్యాప్టెన్ కూడా ఒకప్పుడు. అంటే ఒక విధంగా చూస్తే తనకి ప్రాపర్ ఛాన్సెస్ దొరకలేదు, పర్ఫార్మెన్స్ చేసాడు ప్రాపర్ ఛాన్సెస్ దొరకలేదు. ఓకే, మీరు బౌలింగ్ కోచ్గా ఏమన్నా వచ్చే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా మన టీంకి? లేదండి, నేనంటే హ్యాపీగా ఉన్నాను, రిటైర్ అయిపోయాం కాబట్టి ఇప్పుడు కామెంటరీ చెప్పుకుంటున్నాం. ప్లస్ ఏషియన్ క్రికెట్ కౌన్సిల్లో ఒకప్పుడు డెవలప్మెంట్ ఆఫీసర్ కింద పనిచేశాను, ఏషియన్ కంట్రీస్ని డెవలప్ చేశాం. అండ్ యా, దానికి బోల్ అంత పేషెన్స్ కావాలి. పేషెన్స్ అంటే కోచింగ్ అంటే అంత ఈజీ కాదు. మామూలుగా ఎవరైనా పిల్లలు వచ్చి అడిగారంటే మనం కోచింగ్ ఇవ్వచ్చు, కానీ లాంగ్ టర్మ్ అంటే